स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया स्कूल क्रिकेट काउंसिल संयुक्त निर्वहिस्तुन्न ऑल इंडिया स्कूल क्रिकेट टूर्नी की वच्चे नेलालो तेरलेवनुंदे तेलंगाणा राष्ट्रानिकि संबंधिंचि माजी क्रिकेटर सुनील बाबू टूर्नी की स्टेट कोऑर्डिनेटर गा एंपिकय्यारु ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎంతో మంది సత్తా ఉన్న యువ క్రికెటర్లు ఉన్నా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిని గుర్తించడం లేదని ఆరోపించారు. గత 50 ఏళ్లుగా హెచ్సిఏ కేవలం హైదరాబాద్ కే పరిమితమైందని పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రస్తుత స్కూల్ క్రికెట్ టాలెంట్ సెర్చ్ లో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లాల నుంచి తెలంగాణ జిల్లా నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరు కూడా ఒక స్థాయికి ఆడలేదు అనేది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. అది మీరు రికార్డ్ చూస్తే దట్స్ ఎ ఫ్యాక్ట్. గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో క్రికెటర్స్కి న్యాయం జరగాలి, వీరు కూడా స్టేట్కి ఆడాలి, వీరు కూడా రాంజీ ఆడాలి, వీరు కూడా భారతదేశానికి ఆడాలి అని పోరాడుతున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పోరాడుతున్నాం. ఒక దురదృష్టం ఏంటంటే క్రికెటర్లకు ఈరోజు తెలంగాణ వచ్చి సంవత్సరంన్నర అయినా కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ఎక్కడున్న గొంగలు అక్కడనే ఉన్నాయి. మిగతా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు, న్యాయం జరుగుతున్నాయి, కానీ క్రికెటర్లకు మాత్రం ఆ బాధ అట్లాగే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాగే ఉన్నది, దాంట్లో ఏం మార్పు జరగలేదు. గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంతమంది ఆడిందో ఖమ్మం జిల్లా నుంచి స్టేట్కి లాస్ట్ 1.5 ఇయర్ చెప్పాలి.